We feel that only like this we can write the question. So I had a question just like this, that's my favorite question. Last 5 minutes, 15 marks question. The question was anti-epileptic less, but all of your awareness is shifted to now right side of yours. Turn this side. So like that, what I want to say is, you are infinite. There are infinite possibilities are hidden in everyone. Every time, all the time, God is available to you at your doorsteps. Don't forget that. That is the being part. Human being. It was very short, maybe because of your previous engagements. But still, Chimmi could learn. Stop that. Wait, children, wait. What did you learn then? So, whatever sir has told, they are very useful for you to maintain your calm and silence. This calm and silence is going to help you out in various aspects. You try this every day for some time, because that is not wasting your time, that is utilizing your time to learn the, make the learning better. Right? So, will you all practice it? Yes, all of you. Yes, so be wherever you are, once the bell rings, you can disperse, but be there itself. Okay? Shiva, Shiva, Shiva. And then Kalyana Sarupana, Shiva Shiva. Shiva, Shiva, Shiva. Shiva, 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 Shiva. Lam, Lam. And then RSM is available. Lam, Lam, Lam. Om Reem Rom. Charvarani interest for the Om Reem, 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 ఇప్పుడు రెండు చేతులు పైకి లేచి బాగా నవ్వాలి. మైండ్ ఫ్రెష్ అయిపోయింది కదా, డిప్రెషన్ ఏ చింత అంతే. ఇలాగ డైలీ రెండు టైమ్స్ ఇంకోసారి రామ్ 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 అది 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 శివ 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 థ్యాంక్ యూ సార్, మీకు చాలా మాకు సమయం ఇచ్చి చాలా థ్యాంక్ యూ సార్. టైం లేదు, వేరే దగ్గర టీఎస్ మోడల్ స్కూల్ లో మాకు టైం ఇచ్చారు. ఓకే, సో మీరు 12-15 సంవత్సరాలు ఎన్ని 30 సంవత్సరాలు ఎంత 30. కాబట్టి కొన్ని టిప్స్ చెప్తాము, కావాలంటే వినండి. నేను డాక్టర్, సో ఎండి డాక్టర్స్ కి టీచర్ మీకు ఎట్లానో. ఫస్ట్ టిప్, పొద్దున 4-7 సమయంలో విద్యాభ్యాసం చేయాలి, మీకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. సెకండ్, టఫ్ సబ్జెక్ట్ ని ముందు చదువుకోవాలి, ఏది టఫ్ ఉంటే అది. రెండవది, కంటిన్యూస్ గా 3 అవర్స్ కూర్చోవాలి. సాయంత్రం భోజనం 6:30 అయితే 8 గంటలకు అవుతుంది, 6:37 వరకు రెడీ అయిపోయి 7-10 లేవద్దు. పొద్దున్న తొందర లేచి 4-7 లేకపోతే 3:30-6:30 అట్లా మీకు టైమింగ్ సెట్ చేసుకొని 3 అవర్స్ లేకుండా కంటిన్యూస్ చదవండి. అప్పుడు చెప్పండి, పర్వతాల్ని పెట్టి చేయొచ్చు, సముద్రాన్ని ఆపోషణ పట్టచ్చు, అట్లాంటి శక్తి మీకు వస్తుంది. అర్థమైనా? మీకు చిన్న చిన్న పుస్తకాలు అంటే కష్టం, మేము పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతాం డాక్టర్స్ అంటే. చాలా మెడికల్ టెక్స్ట్ బుక్స్ ఆథర్ రాష్ట్రం కూడా. అర్థమైంది? మీరందరూ అట్లా చేయగలుగుతారు, మీరందరిలో అనంతమైన శక్తి ఉంది. సో మొట్టమొదటిది, పొద్దునే తొందర లేచి చదవడం నేర్చుకున్నారు. రెండవది, టఫ్ ఉన్న సబ్జెక్ట్ ముందు చదువుకోవాలని నేర్చుకున్నారు. మూడోది నేర్చుకున్నారు 3 గంటల సేపు, 8th 9th వాళ్ళు 2 అవర్స్ కూర్చుంటే చాలు. నాలుగోది నేర్చుకుంటున్నారు, చాలా ఇంపార్టెంట్, ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్. మనం ఇన్ చేస్తున్నాం అంటే ఇక్కడ విన్నారు కదా, విన్నదాన్ని చూడకుండా రాయడం, మ్యాజిక్ స్లేట్ కానీ లేకపోతే రఫ్ నోట్బుక్ లో మీరు చదివిన దాన్ని చూడకుండా పదే పదే రాయాలి. సో ఇన్పుట్ అవుట్పుట్ అంటే మనం ఇట్లా ఒక దూడ లేగ దూడ లేకపోతే బర్లు ఎడ్లేం చేస్తే తినే తర్వాత నెమరేసుకుంటాయి, అవుట్పుట్ చేయడం లేదు. అవుట్పుట్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అర్థమైంది? నెక్స్ట్ అది, ఐదోది లాస్ట్, తక్కువ అనుకొని ఎక్కువ పని చేయాలి. ఏం చేయాలి? తక్కువ అనుకోవాలి, ఒక 2 పేజీలు చదువుతా అనుకోవాలి, 10 పేజీలు చదవాలి, కష్టమైన చేయాలి.
అదే టైం వేస్ట్ చేయాలి, మొబైల్ చూడాలి చూడాలి, మాట్లాడాలి, లేట్ లేవాలంటే ఆ పనిని పోస్ట్ పోన్ చేసా. చెడ్డ పనిని పోస్ట్ పోన్ చేయాలి, మంచి పని ఇప్పుడే ఇక్కడనే కంప్లీట్ చేసుకోవాలి. సో అప్ టు డేట్ అయిపోతారు. ఇంకొంచెం ఎక్కువ అడ్వాన్స్ సాధకులు లేకపోతే స్టూడెంట్స్ ఉంటే రేపు చెప్పే పాఠం ఈరోజు చదువుకొని పోవాలి. కన్ను చూపు తెరుస్తుంది, మళ్ళీ రాపించండి. ఓం అమ్మ మాధవ శక్తి జాగ్రత్త జాగ్రత్త. తన తన బుద్ధి కూడా పవిత్రం అవుతుంది, దృష్టి పవిత్రం అంటే మన లోపల అంతరంగా. ఇది నిజమైన శక్తి అన్నమాట. ఒక రకమైన శాంతి ఆనందం. అన్ని డబ్బు సంపాదించండి, ఎంత సర్టిఫికెట్స్ అందండి, ఈ ఆనందం దొరకదు. దొరకదా? డబ్బు ఉన్నోడికి కూడా ఏదో ప్రాబ్లమ్స్ అండి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్, అప్పుడు ఏదైనా రాళ్ళు మోయడము, ఆ కష్టం ఏ చేయలేదు. కానీ ఒక రకమైన తృప్తి పొందారా ఇప్పుడు? నిజం చెప్పండి. ఇదే ఇది పొందితే అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్, అయస్కాంతం లాగా. అదేవిధంగా డైలీ సూర్యదేవుని అర్ఘం ఇవ్వాలి. ఆయన కూడా బుద్ధికి ఆరోగ్యానికి దాత. అందరి ఓం సూర్యాయ, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. తర్వాత కొద్ది నీళ్లను పెట్టుకొని ఓం 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 108 టైమ్స్ కొద్ది నీళ్లు, అప్పుడే ఓం ఓం 108 టైమ్స్ తీసుకుని తాగితే ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది. ఏం ఎనీ ప్రాబ్లం డైలీ తాగుతుంది. ఐదు లేకుంటే నర్సులు నుంచి చెప్పండి. ఎక్కడైతే రావి చెట్టు తులసి చెట్టు దగ్గర ఎక్కువసేపు మీరు అక్కడ ఉంటే మీకు ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది, బుద్ధి చాలా పవిత్రమవుతుంది. తులసి ఆకు వల్ల కూడా క్యాన్సర్ రాదు, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కానీ మైదా ఐటమ్, బిస్కెట్స్, ఈ మొబైల్, టీవీ ఎక్కువ చూడడం వల్ల మన లైఫ్ స్పాయిల్ అయితే తర్వాత చేతికి ఏది రాదు. దానికోసం కొన్ని పుస్తకాలు ఉన్నాయి, మీకు సరళిస్తాం, మీరు చదవండి. ఈ మ్యాగజైన్ కూడా 25 మ్యాగజైన్స్ మీకు మీ పేరు మీద పంపుతాం. తెలుగు పంపితే బాగుందా ఇంగ్లీష్ బాగుందా? తెలుగు. ఓకే, 25 మ్యాగజైన్స్ మీకు పంపుతాం. దానిలో కూడా విద్యార్థులు కొంచెం స్పెషల్గా వస్తుంటాయి. మీరు ఏం చేయాలి, ఈ రోజుల్లో మనకు ఏదైతే అవసరమో అది చదివిస్తలేవు, అనవసరమైన చదివిస్తున్నాం. అందుకోసం దీనిలో ఇది చాలా పవిత్రమైన పుస్తకం, ఎలాగంటే పర్యాయం కాదు. ఇది చదివి మీరు కొద్దిగా దానిలో తెలుసుకోండి. ఇంకోటి తులసి ఆకులు, ఉసిరికాయ లేకపోతే అనే ఫ్రూట్స్ ఒక 20 తులసి ఆకులు ఫ్రూట్స్ మిక్సర్లో చేసుకుని తాగండి 40 డేస్ వరకు. మీకు లోపల ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, మెంటల్ ప్రాబ్లం అన్నీ క్లియర్ అవుతుంది. మెమొరీ పవర్ ఎంత డెవలప్ అవుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇవన్నీ చాలా మహాపురుషులు కనుక్కున్నాను, నేను చెప్పినవి కావు. నేను కూడా ఇది డైలీ చేస్తున్నాను, నాకు కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది సాల్వ్ అవుతుంది. ఇంకోటి మలబద్ధకం ఉండదు. ఎవరైతే ఆకర్షణకు అమ్మాయి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ వల్ల ఆకర్షణ వల్ల అనేది రోగాలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎవరైతే మనసు ప్రశాంతంగా మన దేహాన్ని లక్ష్యం పెట్టుకోండి, నేను డాక్టర్ అయితే ఇంజనీర్ అయితే ఏదైనా, దానికోసం కష్టపడాలి. చేసేటప్పుడు మేనేజ్ చేసేటప్పుడు అప్పుడే చేసుకోవాలి, ఇప్పుడు నుంచి ఆలోచించదు. జీవితం అంతా స్పాయిల్ అయినాక పవర్ఫుల్ కాలేదు మైండ్ అనేది, డైవర్ట్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్? నైట్ ఫాల్ ఇది ఉంటే చాలా డేంజర్. తల్లి పేరు మీ దిండు పైన వస్తే మీకు చెడు కలర్ రాదు. ఇంకోటి ఓం అరిమాయ నమః డైలీ 21 టైమ్స్ జపించాలి. అరిమాయ అంటే ఆయన పితృలకు దేవత, దానివల్ల మనకు చెడు కలర్ రాదు, మీ యొక్క ఎనర్జీ అనేది వేస్ట్ కాదు. డైలీ నిద్రపోయే ముందు ఒక 21 టైమ్స్ ఓం అరిమాయ నమః, ఇది భగవద్గీతలో ఉందన్నమాట. అరిమాయ నేను పితృలకు దేవత అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు. ఇంకోటి తూర్పు లేక దక్షిణ వైపు తలబెట్టాలి. చాలా మంది మొత్తం కప్పుతారు నిద్రపోయే ముందు, అంటే కార్బన్ అనేది వదిలి మళ్ళీ కార్బన్ అనేది తీసుకోవాలి, బుద్ధి భ్రష్టం అయిపోతుంది. ఈడు వరకే కమ్మలు. భోజనం బాగా నమ్మి తినాలి. ఎవరైతే మింగుతారో కోపం ఎక్కువ ఉంటుంది, బుద్ధి తక్కువ అయిపోతుంది. బాగా నమ్మడాలి. భోజనాన్ని మధ్యలో నీళ్ళు తాగాలి, పూర్తయినాక కొద్ది నీళ్ళు తాగాలి. ఆ తర్వాత గంట తర్వాత డైలీకి కనీసం 5 లీటర్ 4 లీటర్ నీళ్ళు తాగాలి. ఎవరైతే తాగరో వాళ్ళకి స్టమక్ ప్రాబ్లం ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది, మొటిమలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన బద్ధకము ఏదో ఇప్పుడు రెండు అర చేతులు బాగా రాపించండి. ఓం ఓం మా ఆరోగ్య శక్తి జాగ్రత్త శక్తి ఉందన్నమాట. బాగా రాపించేసి వేడి పుట్టాలి, మంచిగా రాపించండి. ఓం ఓం మా ఆరోగ్య శక్తి జాగ్రత్త.